నిజమూరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తుది విడత కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించిన అధికారులు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా గురువారం నాడు వింజమూరులో అధికారుల పర్యవేక్షణలో తుది విడత ప్రక్రియను ముగించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ సెక్రటరీలు, వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల కోవిడ్ 19 ఇన్సిడెంటల్ కమాండర్ తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు, ఎంపీడీఓ ఎస్ కనకదుర్గ భవాని, వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య విస్తరణాధికారిని ఎస్కే బీబీజాన్, మండల ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డి బి శ్రీనివాసులరెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ శేషసాయి, ఏఎన్ఎంలు బి విజయమ్మ, ఎన్ అనురాధ, ఆశా కార్యకర్త ఎన్ జ్యోతి, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండో విడతలో పంచాయతీ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, పోలీసు రెవెన్యూ, అట్లాగే మున్సిపల్ ఏరియాలో మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మైల్ వచ్చి 2,500 రూపాయలకి కంపెనీ గవర్నమెంట్ నుంచి సప్లై చేస్తుంది. రేపొద్దున దీని రేట్ ఎంత ఉంటుందో అనేది బయట మనకు తెలియదు. ఇది మనకి ప్రభుత్వానికి సప్లై చేస్తుంది కంపెనీ. మనకి ఉచితంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి కూడా ప్రభుత్వం ఉచితంగా మొదటి 2 డోసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ వ్యాక్సిన్ 5 విడతల్లో తనిఖీ చేసి పూర్తిగా సురక్షితమైన తర్వాతనే మనకి పబ్లిక్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పటివరకు వేసుకున్న అందరికీ ఎటువంటి సిమ్టమ్స్ ఉండలేవు. మొట్టమొదటిసారిగా మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక అరగంట ఇక్కడే మిమ్మల్ని వైద్య ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి? జనరల్గా ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొద్దిగా టెంపరేచర్ రావడం కానీ ఏదన్నా ఒళ్ళు నొప్పులు రావడం కానీ ఉంటుంది. ఎందుకంటే అది వ్యాక్సిన్ పనిచేస్తున్న కట్టడానికి నిదర్శనం. దాని గురించి ఆదుగా చెప్పాల్సిన పర్లేదు. మీకు ఏమి సైడ్ ఎఫెక్ట్ లేదంటే వ్యాక్సిన్ మీ బాడీలో పనిచేయట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనకున్న ఇమ్యూనిటీ ప్రకారం కొంతమందికి ఏదైనా 1-2 గంటలు కొంచెం ఫీవర్ లాగా లేకపోతే కొంచెం కానీ ఏదోనంటే కొద్ది జ్వరం లాగా అనిపిస్తుంది. దానికి మెడికల్ సిబ్బంది మీకు పారాసెటమాల్ ఇటువంటి ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఎటువంటి అపోహలు అందరూ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా మన మండల స్థాయిలో నేను, అట్లాగే ఎస్పీడీఓ గారు, డాక్టర్ గారు కూడా పేర్చుకున్నాం. మండల స్థాయి సిబ్బంది అందరూ కూడా పేర్చుకున్నారు కాబట్టి ఇది లాస్ట్ సెషను. ఈ తర్వాత మీకు కావాలన్నా కానీ ఉచితంగా ఇవ్వకూడదు. మీరు బయట ప్రభుత్వం వేసుకోవాలి. ప్రభుత్వం మన సేవలను గుర్తించి మనకి ఫ్రంట్ లైన్ వారియర్స్కి మనకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుంది. ఇది ఫస్ట్ డోసు. మళ్ళీ 14 రోజుల తర్వాత మీకు సెకండ్ డోసు కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 డోసులు వేసుకుంటే మనం ఈ వైరస్ బారింది మనం రక్షింపబడతాము. నిన్న మనకి 2 పాజిటివ్ కేసులు వచ్చినాయి. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఆ పాజిటివ్ కేసులు కూడా చాలా సివియర్ కేసులు. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో 14 డేస్ కొంచెం ఇబ్బంది అయిన తర్వాత దాదాపు 99% రికవరీ అయ్యి అందరూ ఇళ్ళకి వచ్చారు. సెకండ్ వేవ్లో 3-4 రోజుల్లోకే మన శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి, డెత్ వరకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ గమనించండి. ప్రభుత్వం మనకు ఉచితంగా ఈ 1 విడత 2 విడత కూడా ఇస్తుంది. చక్కగా వ్యాక్సిన్ తీసుకోండి. దీనిలో ఎటువంటి అపోహ కూడా లేదు. ఒక అరగంట మిమ్మల్ని ఇక్కడ కూడా ఇక్కడే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు శుభ్రంగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. మన జిల్లా కలెక్టర్ గారు వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ రోజు పెయిడ్ హాలిడే కూడా డిక్లేర్ చేస్తున్నారు. కాబట్టి మీరు అర్జెంట్ ఇక్కడ అబ్జర్వేషన్లో ఉండి నెక్స్ట్ ఇంటికి రెస్ట్ తీసుకోండి. రేపు నుంచి మీ డ్యూటీకి టైంగా రావచ్చు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల ఎటువంటి ఫలితాలు లేవని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మీరందరూ కూడా వ్యాక్సిన్ తీసుకొని ఈ వైరస్ బారి నుండి ఆశీర్వదిస్తూ గమనించిన ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలర్ట్ చేయబడుతున్నారు వ్యాక్సిన్ నిమిత్తం. వారందరూ కూడా ఇక్కడ వేయించుకోవడానికి మనం ఎంపీడీఓ ఆఫీస్లో ఒక ఏర్పాటు అనేటటువంటిది. ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ప్రత్యేకంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని సిబ్బంది ఎవరూ కూడా అనేక రకాల సర్వీసులు అందించడానికి ప్రజల వద్దకు మనం వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్క సర్వీసు ఇచ్చేటప్పుడు లబ్ధిదారు యొక్క ఇంటికి వెళ్ళాలా, వారి యొక్క వేలుముద్రలు ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఈరోజు వేయించుకోవాలి. అందరూ కూడా వేయించుకొని ఉన్నారు. బ్యాలెట్స్ కొంతమంది ఇతర కారణాల వల్ల వేయించుకొని వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ గారి యొక్క ఆదేశానుసారము
ఎంపీడీ ఆఫీస్ నిర్చుకుంటున్నందు ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఒక సెషన్ ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో పోలీస్ శాఖ వారు, ఇతర అంగన్వాడీ శాఖ వారు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది, ఇతర ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయించడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ కూడా మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా వేయించుకున్నారు. ఎక్కడా కూడా మన జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. ఒకటి, మనం ఈరోజు వ్యాక్సినేట్ వేయించుకున్నటువంటి వారు రెస్ట్గా రిలాక్స్గా ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. జస్ట్ బాడీ పెయిన్స్ కేవలం కొద్దిగా ఫీవర్ మాత్రమే రావడం జరుగుతుంది. దాని ద్వారా మీకు అందరికీ కూడా దూరంగా సీట్స్ వేయించుకున్నారు. వారందరూ కూడా ఇళ్లకు వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి గౌరవ జిల్లా కలెక్టర్ చెప్పి మనం ముందస్తు అనుమతి తీసుకుంటున్నాము. ఎవరైతే ఈరోజు వ్యాక్సిన్ వేయించుకొని ఉన్నారో వ్యాక్సిన్కి చాలా వ్యాల్యూ ఉందని, సెకండ్ వేవ్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నటువంటి అవసరం మనకుందని, ముందు మనం వేయించుకోకపోతే ప్రజల్లోకి థర్డ్ ఫేజ్లో వ్యాక్సినేషన్ చేయాలంటే ఎవరు కూడా ముందుకు తీసుకొని రానటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్కి తప్ప మిగతా అందరూ కూడా వేయించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా యాంటీగా నమోదు కాలేదు కాబట్టి అందరూ విశ్వసించండి, విశ్వాసంతో ఉండండి. ప్రజలకు మనం COVID-19 పట్ల పూర్తి అవగాహన కలుగజేయడంతో పాటు తమ జాగ్రత్తలు చెప్పి సెకండ్ వేవ్ పరిధిలోని ప్రతి ఒక్క సిబ్బందికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి.